తెలుగు బుల్లితెర సెన్సేషన్ ఓంకార్ దర్శకుడిగా వరుస చిత్రాలను చేస్తూ ఉన్నాడు ఒకవైపు బుల్లితెరపై ఆయన తన జర్నీని కొనసాగిస్తూనే మరోవైపు ఈయన సినిమాలు చేస్తూ వస్తూ ఉన్నాడు రాజకారి గది సిరీస్తో ఇప్పటి వరకు ఈయన మూడు సినిమాలు చేశాడు మొదటి సినిమా మాత్రమే సూపర్ హిట్ అయింది రెండవ పాటలో నాగార్జున సమంత వంటి స్టార్ హీరోయిన్స్ ఉన్నా కూడా ఆ సినిమా సక్సెస్ అవ్వలేదు మూడవ పార్ట్ గురించి ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్లు ఉంది ఆయన కూడా ఓంకార్ నాలుగవ పార్ట్కు సిద్ధమయ్యాడు ఈసారి ఓంకార్ హాట్స్టార్ వారితో ఒప్పందం చేసుకొని సినిమాను నిర్మిస్తున్నారు డైరెక్ట్గా ఓటీటీలో విడుదల చేసే అవకాశం ఉంది ఒకటి రెండు నెలల్లో సినిమా విడుదల చేసేందుకు దర్శకుడు రెడీ అవుతూ ఉన్నాడు ఈసారి మరింత ఎంటర్టైన్మెంట్ మరియు హరర్ సీన్స్ ఉండబోతాయన్నాయి అంటూ ఓంకార్ సన్నిహితుల వద్ద చెబుతూ ఉన్నాడట మొదట మూడు పాటలలో నటించిన తన తమ్ముడు అశ్విని బాబు ఈ పాటలో నటింపు చేయనున్నాడు ప్రముఖ కమెడియన్స్ కూడా ఇందులో కనిపించబోతున్నారు మొదటి పాటుకు దగ్గరగా ఇది ఉంటుంది అని యూనిట్ సభ్యులు చెబుతూ ఉన్నారు ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా హైదరాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో ఓంకార్ చిత్రీకరిస్తున్నాడట సినిమాలోని ఎక్కువ సీన్స్ ఒకే బిల్డింగ్లో ఉండబోతున్నాయట రాజుగారి గది ఫోర్ని సినిమాకు సంబంధించిన ప్రకటన అధికారికంగా అతి త్వరలో వచ్చే అవకాశం ఉంది ఇక ఈ సినిమాలో లీడ్ రోల్లో విక్టరీ వెంకటేష్ గారు మెస్మరస్ చేయబోతున్నారు అని సమాచారం ఇందులో హర్రర్తో పాటు వెంకీ మామ కామెడీ ఒక లెవెల్లో ఉండబోతుందని ఫిలిం సర్కిల్స్లో ఉన్న టాక్ వెంకీ మామ సన్నివేశాలు అన్ని రాజుగారి గది ఫోర్లో చిత్రంతో గూస్పంప్స్ తెప్పించే తరహాలో ఉంటుందని సమాచారం చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న ఘంటసిమ్మలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం